Hi friends, welcome to my channel. ఈ రోజు నేను ఓవెన్ హ్యాక్స్ షేర్ చేస్తున్నానండి. ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మనం డైలీ కిచెన్లో కొన్ని పనులు అనేవి లేట్ అవుతూ ఉంటాయి. అవి చాలా తొందరగా చేసుకోవడానికి ఇవి నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ హ్యాక్ నెంబర్ 1 చూసేద్దాం. మనం స్వీట్ కార్న్ని మామూలుగా ఎలా ఉడికిస్తామండి, ఇదంతా తీసేసి మనం లోపల ఉన్న కార్న్ని డైరెక్ట్గానే ఉడికిస్తాం, లేకపోతే కర్నల్స్ అనేవి రిమూవ్ చేసేసి వాటిని ఫ్రై చేసుకొనో లేకపోతే ఉడికించుకొనో తింటాము. అలా కాకుండా మనం మైక్రోవేవెన్లో డైరెక్ట్గానే పెట్టేయచ్చండి. మనం ఇదంతా కూడా వలవనక్కర్లేదు, డైరెక్ట్గా పెట్టేసి ఒక 5 మినిట్స్ మైక్రోవేవ్ చేస్తే చాలు. స్వీట్ కార్న్ అనేది చాలా బాగా ఉడికిపోతుంది, మనం డైరెక్ట్గా కట్ చేసేసి తినేయచ్చు. ఓవెన్లో మనము మైక్రోవేవ్ పవర్ లెవెల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో మనము ఒక 5 మినిట్స్ సెలెక్ట్ చేసుకొని మనం మైక్రోవేవ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను ఎంత బాగా కుక్ అయిందో. ఇలా ఎడ్జెస్ అనేవి కట్ చేస్తే మనము ఇది రిమూవ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. చూడండి ఎంత ఫాస్ట్గా రిమూవ్ చేయొచ్చో. ఇలా మనము నైఫ్ కానీ లేకపోతే స్పూన్ కానీ యూజ్ చేసి మనము ఈజీగా రిమూవ్ చేయొచ్చు. చూడండి ఎంత బాగా కుక్ అయిందో, ఈజీగా అర్థమవుతుంది కదా. చూడండి ఇట్లా నైఫ్తో కూడా మనం చాలా ఈజీగా రిమూవ్ చేసేసేయచ్చు, లేకపోతే స్పూన్ అయినా యూజ్ చేయొచ్చు. ఈ హ్యాక్ చాలా వరకు అందరికీ యూస్ఫుల్ అవుతుందండి. ఈసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. హ్యాక్ నెంబర్ 2. ఇప్పుడు మనము కాబూలీ శనగలు ఉంటాయి కదండి, అవి మామూలుగా మనము కర్రీ చేసుకోవాలి అంటే, కర్రీ లేదా మనము శనగలుగా ఉడికిపెట్టుకొని తినాలి అనుకుంటే మనము నైటే నానబెట్టుకోవాలి. ఒకవేళ మర్చిపోతాము, మర్చిపోయినప్పుడు మనము నానబెట్టుకొని అవసరం లేదండి, డైరెక్ట్గా మనము మైక్రోవేవ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 20 మినిట్స్ మనము మైక్రోవేవ్ చేసుకోవాలి. అలా మైక్రోవేవ్ చేసుకుంటే మనము నైట్ ఎలా నానబెట్టుంటామో సేమ్ అలాగే తయారవుతుందన్నమాట. మీకు చూపిస్తానండి ఒక 20 మినిట్స్ తర్వాత ఎలా ఉన్నాయో మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఇందాక మనం పెట్టిన దానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చేసింది కదా, బాగా ఉబ్బాయి కూడా. ఒకవేళ మీకు అంత సాటిస్ఫాక్షన్ లేకపోతే ఇంకొక 5 or 10 మినిట్స్ మనము మైక్రోవేవ్ చేసుకోవచ్చు. ఇంకా సేమ్ ప్రాసెస్ అన్నమాట. మనం మామూలుగా నైట్ నానబెట్టుకొని ఉడకబెట్టుకుంటాం కదా, నెక్స్ట్ మనం మరి కర్రీ ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ హ్యాక్ నెంబర్ 3. మనం మామూలుగా పల్లీలు స్టవ్ మీద వేయించుకోవాలంటే కొంత టైం పడుతుందండి, కనీసం ఒక 5 to 10 మినిట్స్ ఖచ్చితంగా పడుతుంది. కానీ మైక్రోవేవ్ ఓవెన్లో మనము 2 మినిట్స్లోనే మనము ఇలా ఫ్రై చేసుకోవచ్చు, 2 or 3 మినిట్స్ అంతే. ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్లో మనము ఇది రోస్ట్ చేసుకోవాలండి. సేమ్ ఇందాక చూపించిన విధంగానే మైక్రోవేవ్ పవర్ లెవెల్లో ఫస్ట్ అయితే 2 మినిట్స్ పెడుతున్నానండి. చూద్దాము 2 మినిట్స్లో అయిపోతే అయిపోయినట్టు, లేదు అనిపిస్తే ఇంకొక 1 మినిట్ పెడదాం. చూడండి 2 మినిట్స్లోనే ఎలా స్ప్లిట్ అయినట్టు రోస్ట్ అయిపోయాయి కదా. ఇంకా కొంచెం రోస్ట్ చేయాలి అని నేను ఇంకొక 1 మినిట్ పెడుతున్నాను. పల్లీలని ఇప్పుడు కొంచెం అలా కలుపుకొని పెట్టుకుంటే మనకి ఈవెన్గా రోస్ట్ అవుతుంది. ఇప్పుడైతే మళ్ళీ సేమ్ ప్రాసెస్లో నేను 1 మినిట్ పెడుతున్నాను. 1 మినిట్ తర్వాత చూడండి మనకి చాలా బాగా రోస్ట్ అయిపోయింది. మనకి ఆ స్కిన్ అనేది, పీనట్స్ మీద ఉన్న స్కిన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకున్న తర్వాత మనము ఈజీగా దాని మీద స్కిన్ అనేది తీసేయచ్చు. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. మీరు ఇదే విధంగా కాజు కానీ ఆల్మండ్స్ కానీ ఏవైనా కూడా ఫ్రై చేసుకోవచ్చు. మనము ఒకేసారి ఇలా ఎక్కువ క్వాంటిటీలో ఫ్రై చేసి పెట్టుకుంటే మనకి చట్నీస్లో కానీ ఏదైనా ఫుడ్ ప్రిపరేషన్స్లో మనము యూజ్ చేసుకోవచ్చు. ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే కనుక మనకి ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉంటాయి. నెక్స్ట్ హ్యాక్ నెంబర్ 4. మనము ఈ వడియాలు దొరుకుతాయి కదండి బయట మార్కెట్లో మనకి చిన్నపిల్లల కోసము, కలర్స్ కలర్స్లో కానీ ఇట్లా పిన్ వీల్స్ కానీ ఇట్లా మనకు చాలా రకాలుగా దొరుకుతూ ఉంటాయి. అవి మనము ఎక్కువగా ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉంటాము. అలా కాకుండా మనము ఆయిల్ ఎక్కువ పిల్లలకి ఇవ్వకూడదు అనుకుంటే మనం దీంట్లో మైక్రోవేవ్లో పెట్టేయచ్చండి. చాలా తొందరగా 1 మినిట్లోనే మనకి ఇవి రెడీ అయిపోతాయి.
సేమ్ ఆప్షన్ మైక్రోవేవ్ పవర్ లెవెల్లో మనము 1 or 2 minutes, నేనైతే 2 minutes సెలెక్ట్ చేశాను. ఒకవేళ 1 minute అయిపోతే తీసేయచ్చు, లేకపోతే ఇంకొక 1 minute ఉంచుదామని. చూడండి, మీకు వీడియోలోనే అర్థమైపోతుంది ఎంత ఫాస్ట్గా పఫ్ అయిపోతున్నాయో. నాకైతే ఇవి 2 minutes పట్టాయండి, ఎందుకంటే కొంచెం లావుగా ఉంటుంది కదా. కొన్ని వడియాలు వచ్చి చాలా సన్నగా ఉంటాయి, అవి అయితే 1 minute అయిపోతుంది. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. నెక్స్ట్ హ్యాక్ నెంబర్ 5, మైక్రోవేవ్లో మ్యాగీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్లో మ్యాగీ 2 packets వేశాను. అలాగే నూడిల్స్ మసాలా ఇస్తారు కదా, అది కూడా దాంట్లోనే వేసేసుకోవాలి. అలాగే మీకు ఓకే అనిపిస్తే షేజ్వాన్ సాస్ 1 spoon వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. వాటర్ వచ్చి మామూలు నూడిల్స్ మీద ఉండే క్వాంటిటీ కాకుండా కొంచెం తక్కువ వేసుకోండి. నేను 2 packets 1.5 glass వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు మైక్రోవేవ్ పవర్ లెవెల్లో 4 minutes కుక్ చేసుకోవాలి. నూడిల్స్ అనేవి ఈవెన్గా కుక్ అవ్వడానికి మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి. ఒక ఫోర్క్ తీసుకొని 1-2 minutes అయిన తర్వాత అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ క్లోజ్ చేసేసి స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే మళ్ళీ ఆన్ అవుతుంది. మ్యాగీ నూడిల్స్ అయితే 4 minutes కుక్ అయిపోతుందండి. ఇది నేను వేరే బ్రాండ్ తీసుకున్నాను, అది కొంచెం టైం పట్టిందనమాట. నేను ఇంకొక 2 minutes అనేది కుక్ చేశాను. నాకు టోటల్గా ఈ నూడిల్స్ కుక్ చేయడానికి నాకు 6 minutes పట్టింది. కరెక్ట్గా 6 minutes అయితే కరెక్ట్గా కుక్ అయిపోయింది. చూడండి మనకి నూడిల్స్ అయితే ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయో, చాలా పర్ఫెక్ట్గా నీట్గా కుక్ అయ్యాయి. మీరెప్పుడు ఈ హ్యాక్ ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేయండి. నెక్స్ట్ హ్యాక్ నెంబర్ 6, లాస్ట్ హ్యాక్. మనము ఎప్పుడైనా వంట ఫాస్ట్గా చేయాలి, టైం లేదు అనుకున్నప్పుడు చింతపండుని మనము 1 or 2 minutes మైక్రోవేవ్లో కుక్ చేసుకోవచ్చు అండి. చాలా సాఫ్ట్గా ప్యూరీలాగా అయిపోతుంది అనమాట. బౌల్ మాత్రం కొంచెం పెద్దగా ఉండేటట్టు చూసుకోండి. అలాగే వాటర్ కూడా కొంచెం తక్కువ వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఎందుకంటే అది కుక్ అయ్యేటప్పుడు ఇట్లా స్పిల్ అవుతుంది అనమాట, బయటికి పొంగుతుంది. కాబట్టి మీరు వాటర్ కొద్దిగా ఉండాలి, అలాగే బౌల్ కూడా పెద్దదిగా ఉండాలి. ఇప్పుడైతే మనము ఒక 1 or 2 minutes మనము బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. 2 minutes పెడుతున్నాను, 2 minutes మనం కుక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. చూడండి మనం వేసిన వాటర్ కరెక్ట్గా సరిపోయింది. చూడండి అట్లా బబుల్స్ లాగా పొంగుతుంది అనమాట, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అందుకోసంగా మనము వాటర్ అనేది కొంచెంగానే వేసుకోవాలి. ఈ హ్యాక్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. యూజ్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.